హలో పిల్లలు ఎలా ఉన్నారు అమ్మ కబుర్లకు స్వాగతం ఈరోజు కథ పేరు చిన్న పెద్ద రామాపురం అనే ఊరి చివరన ఓ వాగు ఉంది ఆ వాగు పక్కన పెద్ద పూల తోట ఆ తోటలో భలే భలే పూల మొక్కలు ఉన్నాయి ఆ పూల కోసం అక్కడకు బోలెడని సీతాకోక చిలుకలు వస్తుండేవి వాటిలో చిన్ని అనే సీతాకోక చిలుక కూడా ఉంది చిన్ని తన తల్లితో కలిసి పూల మందిరంలో ఉంటుంది రోజు వీరిద్దరూ కలిసి తోటలో తేనె తాగటానికి వెళ్ళేవారు అదే తోటలో చిట్టి అనే గండు చీమ మిగతా చీమలతో కలిసి భూమిలోని పుట్టలో ఉండేది చిన్ని చిట్టి ఇద్దరు మంచి స్నేహితులు రోజు వీరిద్దరూ కలిసి ఆడుకునేవారు ఈ విషయం చిన్ని వాళ్ళమ్మకు ఇష్టం ఉండేది కాదు రంగురంగుల రెక్కలతో ఎంతో అందంగా ఉండే తన కూతురు నల్లగా పొట్టిగా అసహ్యంగా ఉండే చీమలతో కలవనిచ్చేది కాదు ఒకరోజు చిన్ని వాళ్ళమ్మ చీమల ఉండే పుట్ట దగ్గరకు వచ్చి మేము సీతాకోక చిలకలం పెద్ద పెద్ద రెక్కలతో ఎన్నో రంగులతో హుందాగా ఉంటాం ఆకాశంలో ఎగురుతాం తేనెను తాగుతాం మీరేమో చీమలు మట్టి పుట్టల్లో ఉంటారు కింద పడిపోయినవి ఏరుకొని తింటారు నల్లగా పొట్టిగా ఉంటారు మీకు మాకు పడదు కాబట్టి మీ చిట్టి మా చిన్నితో ఆడకూడదు అని హెచ్చరించి ఎగిరిపోయింది ఆ రోజు నుంచి చిట్టి చిన్ని కలుసుకోనే లేదు ఋతువు మారింది ఒకరోజు అందమైన ఆ పూల తోటపై మిడతలు దండయాత్ర చేశాయి అక్కడి ఉన్న పూలు మొక్కలు అన్నిటినీ పాడు చేశాయి అందులో మల్లు సోము అనే రెండు మిడతలు సీతాకోకల పూల మందిరంలోకి ప్రవేశించాయి ఆ మందిరం అందాలు చూసి అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాయి అప్పటి నుంచి పూల మందిరంలోని సీతాకోకలన్నీ మల్లు సోముకు పరిచర్యలు చేస్తూ బానిసలుగా బతకవలసి వచ్చింది వాటికి తినడానికి ఉన్నా లేకపోయినా మిడతలకు మాత్రం తిండి సమకూర్చవలసి వచ్చింది ఒకరోజు మిడతలకు ఆహారం కోసం వెదుకుతూ ఏమీ దొరకక చిన్ని వాళ్ళమ్మ ఆకాశం నుంచి నేల మీదకు దిగాయి వాళ్ళని చూసి చిట్టి దగ్గరకు వెళ్లి ఇలా వచ్చారు ఏంటి అని అడగగా చిన్ని తల్లి జరిగిన కథంతా చెప్పింది జరిగింది విన్నాక మీరేం భయపడకండి మా నాయకునితో చెప్పి ఆ మిడతల మల్లు సోమ్ము సంగతి మేము చూస్తాము మీరు ధైర్యంగా వెళ్ళి ఈ రాత్రికి అంతా సిద్ధంగా ఉండండి అని చెప్పి పంపాడు ఆ రోజు రాత్రి మిడతలు పడుకున్న సమయం చూసి పుట్టలోని చీమలన్నీ కలిసి పూల మందిరంలోకి ప్రవేశించాయి అవి ఒక్కసారిగా మిడతలపై పడి కుట్టడం మొదలుపెట్టాయి అమ్మో అమ్మో దేవుడా మంట మంట అని అరుస్తూ రెండు మిడతలు చెంపలు వేసుకొని మళ్ళీ అలాంటి పని చేయమని అక్కడి నుంచి పారిపోయాయి చిన్ని తల్లి తన తప్పు తెలుసుకుంది చీమలు చిన్నవి అయినా సీతాకోక చిలుకలు చేయలేని సాహసం చేసి వాటిని కాపాడాయి అందుకే చిన్న పెద్ద అని తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా చూడటం నేర్చుకోవాలి అని తెలుసుకుంది అప్పటి నుంచి చిన్ని చిట్టి మళ్ళీ కలిసిమెలిసి ఉన్నాయి బాగుంది కదా పిల్లలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంత బాగా కలిసి ఉండాలో అని చెప్పారో ఉంటాను మరి మళ్ళీ వచ్చే కథలో కలుసుకుందాం